ఎప్పుడైతే మనం మన మూవీ అప్డేట్స్ లోకి వెళ్ళినట్లయితే అవతార్ మనందరికీ గుర్తుండే ఉంటది అన్నమాట. ఈ జనరేషన్ లో చాలా మంది పిల్లలు అది చూస్తుంటారు అన్నమాట. దాంతో అవతార్ ది వే ఆఫ్ వాటర్ వస్తుందని చెప్పి మనం చెప్పగానే వాళ్ళు ఏమంటారంటే ఏముంది మేము ఆల్రెడీ టీజర్ చూసాం కదా అని చెప్పి చాలా మంది అనుకుంటారు. దానికోసమే మన జేమ్స్ గారు ఖతర్నాక్ ప్లాన్ చేశారు. అదే అవతార్ రీ రిలీజ్ అనమాట. ఈ మూవీ ఈ మంత్ లోనే రిలీజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. దాదాపు కొన్ని కొన్ని చోట్ల స్పెషల్ షోస్ అనేవి వేయడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ కి అవతార్ మూవీని గుర్తు చేసేటటువంటి ప్రయత్నం, దాని ద్వారా ఆ మూవీ యొక్క వాల్యూ అర్థమైంది. అండ్ ఇందులో ఉన్నటువంటి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే 4K HD వేయడం జరుగుతుంది. ఒక్కసారి ఉంచుకోండి ఆ బొమ్మను కానీ 4K చూస్తే ఏ విధంగా ఉంటుంది. ఏదం కదా అయిపోంగలోనే అవతార్ వే ఆఫ్ వాటర్ డిసెంబర్లో రిలీజ్ ఉంది. మరి చూడాలన్నమాట ఇది ఎంతలా వసూలు చేస్తుందో, అది ఎంతలా వసూలు చేస్తుందో. అది ఇప్పుడు రిలీజ్ అయినా కానీ కొత్తగా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి. ఎందుకంటే ఆల్రెడీ అవతార్ మూవీ చాలామంది చూస్తుంటారు, హెచ్డీ ప్రింట్ కూడా చాలామంది చూస్తుంటారు. కాబట్టి మూవీ అయితే ఖచ్చితంగా సూపర్ ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఆ మూవీ కానీ రిలీజ్ అయితే నేను ఖచ్చితంగా థియేటర్లో చూస్తాను. మీరు చూస్తారా చూడరా అనేటటువంటిది కింద కామెంట్ చేయండి. అండ్ సెకండ్ ఫ్రెండ్స్ రవితేజ అది ధమాకా మూవీ. ఇందులో మన రవితేజ డబుల్ యాక్షన్లో కనపడబోతున్నాడు. పవర్ మూవీ తర్వాత ఈ మూవీలోనూ తను డబుల్ యాక్షన్ పోషించబోతున్నాడు. అండ్ దీనికి సంబంధించినటువంటి పోస్టర్ని నిన్న రిలీజ్ చేయడం జరిగింది. ట్రయలర్ అయితే ఈ రోజు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అండ్ ఇందులో హీరోయిన్ శ్రీలీల, పెళ్లి సందడిలో ఉన్నటువంటి హీరోయిన్, తన ఏజ్ వచ్చేసి 21, మన రవితేజ ఏజ్ వచ్చేసి 54. దాదాపు 34 సంవత్సరాల గ్యాప్ ఉంది. చిన్న పిల్ల సార్ అది, ఎందుకు సార్ ఆ పిల్లని ఆ విధంగా చేస్తున్నారని చెప్పి చాలా మంది కింద కామెంట్ చేస్తున్నారు. మీరు వీళ్ళకి చిరంజీవి కాజల్తో నటించినప్పుడు, బాలయ్య ఇంకా చిన్న చిన్న హీరోయిన్తో నటించినప్పుడు గుర్తురానటువంటి ఏజ్, రవితేజ ఈ అమ్మాయితో నటిస్తేనే ఎందుకు గుర్తొస్తుంది అంటే రవితేజ ఎదుర్కొన్నటువంటి ఫ్లాప్స్ ఫ్రెండ్స్. మనం చూస్తూనే ఉన్నాం రీసెంట్గా వచ్చిన కిలాడి అయినా, మొన్న వచ్చినటువంటి రామారావు అయినా మూవీ అట్టర్ ఫ్లాప్స్ కావడం వల్ల ఈ విధంగా రవితేజ ఫ్యాన్స్ రవితేజనే ట్రోల్ చేస్తున్నారు. నీ ఏజ్కి తగ్గ హీరోయిన్స్తో నువ్వు సినిమా తీస్తే బాగుంటుంది, ఈ విధంగా చిన్నపిల్లలతో సినిమా తీసి చిన్నపిల్లలతో రొమాన్స్ చేసే నీ ఇజ్జత్ తీసుకో మాకు రవితేజ అని చెప్పి ఫ్యాన్స్ అంటున్నారు. ఎవరు అంటలేదు. సత్యదేవ్ మరియు తమన్నా కలిసి నటిస్తున్నటువంటి మూవీ గుర్తుందా శీతాకాలం. ఈ మూవీలో స్పెషాలిటీ ఏముంది బ్రో అంటే తమన్నా సంగతి మనకు తెలిసిందే, రామ్ చరణ్ అయినా ప్రభాస్ అయినా పెద్ద పెద్ద యాక్టర్స్తో నటించింది ఆమె. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా చిన్న హీరో సత్యదేవ్తో నటిస్తుంది. దాంతో చాలా మంది నెటిజన్స్ ఈ విధంగా కామెంట్ చేస్తున్నారు, తమన్నాకి టాలీవుడ్లో పని అయిపోయింది, తమన్నాది కాదు అనుష్కాది కూడా అయిపోయింది, సీనియర్ హీరోస్ని డేకుతారు కానీ సీనియర్ హీరోయిన్స్ని ఎవరు డేకరు, అందుకే తనల్ని సైడ్ క్యారెక్టర్ చేసుకునేటటువంటి సత్యదేవ్తో నటిస్తుంది అనేటటువంటిది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు అనమాట. అండ్ దీనివల్ల కూడా ఈ మూవీకి పబ్లిసిటీ అనేది పెరిగిపోయింది. అండ్ నెక్స్ట్ మంత్ 23న ఈ మూవీ అయితే మన ముందుకు రాబోతుంది. మరి చూడాలి ఈ మూవీతో గట్టి కంబ్యాక్ ఇస్తా ఇవ్వదా తమన్నా అనేటటువంటి చూడాలి, లేదా ఐటమ్ సాంగులు చేసుకుంటా సైడ్ క్యారెక్టర్లు చేసుకుంటా అమ్మ పాత్రలు ఆంటీ పాత్రలు చేసుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే తమన్నాకు రాకూడదని కోరుకుందాం. కిరణ్ అబ్బవరం నటిస్తున్నటువంటి మూవీ చిత్రం కోసం ఈ సినిమాలో భాగంగా ఒక సాంగ్ అయితే రిలీజ్ చేశారు. ఆ సాంగ్ మనకు గుర్తుంది కదా, ఆట కావాలా పాట కావాలా సాంగ్, చిరంజీవిది అనమాట. యాక్చువల్లీ అది తోపు సాంగ్, ఒకప్పుడు యూత్ తో ఉర్రూ తొలగించింది ఆ సాంగ్. కానీ ఆ సాంగ్ ఇప్పుడు కిరణ్ అబ్బవరం ఈ విధంగా వాడటం రామ్ చరణ్ ఫ్యాన్స్ ని చాలా అంటే చాలా బాధ పెడుతుంది ఫ్రెండ్స్. అది ఒక తోపు పాట, దాన్ని రామ్ చరణ్ స్టెప్పులు వేస్తే వేరే లెవెల్ ఉంటుంది. కానీ వీడెవుడురా బాబు, నెలకి 4 సినిమాలు తీసుకుంటా ఈ విధమైనటువంటి సాంగ్స్ పెడుతుండ అని చెప్పి చాలా మంది మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. అఫ్కోర్స్ ఆ సాంగ్ అయితే మొత్తం ఉంటుంది అనమాట, మాచర్ల నియోజకవర్గంలో రాను రాను అంటుంది చిన్నది సాంగ్ ఒక బిట్ వచ్చింది కదా, అదే విధంగా ఒక బిట్ అనేది వచ్చి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. కిరణ్ అబ్బవరం సంగతి మనకు తెలిసిందే, నెలకొక సినిమా అయితే రిలీజ్ చేస్తుండడు, మరి సంవత్సరానికి 2-3 సినిమాలు వస్తున్నాయి. తానే అసలు ఏ విధంగా తను షూట్ చేస్తున్నాడు, ప్రొడ్యూసర్లు ఏ విధంగా ముందుకు వస్తున్నారు, పెట్టినటువంటి బడ్జెట్ రికవరీ అవుతుందా లేదా అనేటటువంటిది తెలియట్లేదు. తనొకడు మన సాయి కుమార్ కొడుకు ఆది ఒకడు చాలా అంటే చాలా సినిమా రిలీజ్ చేస్తున్నారు, కానీ ఒక్క సినిమా కూడా ఇట్ అవ్వట్లేదు. మొన్నే వచ్చిండు తీస్ మార్కా అని, అండ్ నెక్స్ట్ మేజ్ ఫెల్లో అంట, ఏది ఆది సినిమా ఎవరు డేకుతున్నారని చెప్పి వీళ్ళు ఈ విధంగా రిలీజ్ చేస్తున్నారని చెప్పి నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. వినాయక చవితి సందర్భంగా ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ నాని మీడియాతో మాట్లాడారు అనమాట. ఎన్టీఆర్ మాట్లాడుతూ, నాకు వినాయకుడి దగ్గర ఉండేటటువంటి పులిహార అన్న ప్రసాదం అన్న చాలా ఇష్టం, నేను అది తీసుకోవడానికి మండపానికి వెళ్ళానని చెప్పి ఎన్టీఆర్ తెలుపగా, నాని అయితే నాకు చిన్నప్పుడు మ్యాథ్స్ వచ్చేది కాదు సైన్స్ వచ్చేది కాదు, ఈ విధంగా నేను బాగా చదవాలి అని చెప్పి వినాయకుడి దగ్గర ఆ బుక్కులు పెట్టి మరీ ప్రార్థించేవాడిని, ఆ కొరతను ఆ విధంగా ఉండేది అని చెప్పి నాని తెలియజేశాడు. అండ్ రామ్ చరణ్ అయితే మొహానికి మాస్క్ కట్టుకొని హెల్మెట్ పెట్టుకొని మరి ఖైరతాబాద్ వినాయకుడిని చూసి వచ్చేవాడిని, నాకు డెడికేట్
డెడికేషన్ ఆ రోజుల్లో ఆ విధంగా ఉండేది. ఇప్పుడు చూసుకున్నట్లయితే నేను మా ఇంట్లోనే వినాయకుడిని పెట్టుకొని పూజిస్తున్నాను, మా అమ్మ ఫేవరెట్ గాడ్ అయితే వినాయకుడు అని చెప్పి రామ్ చరణ్ తెలియజేశాడు ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ వినాయక చవితి నిస్కరించుకొని వాళ్ళు వాళ్ళ చైల్డ్హుడ్ మెమరీస్ ని హీరోస్ మనతో షేర్ చేసుకున్నారు. వైభవంగా మన వైష్ణవ తేజ్ ఉప్పిన మూవీతో 100 కోట్లకి అయితే క్రాస్ చేశాడు. ఆ తర్వాత 2 పవర్ స్టార్ అవుతాడు, 2 మెగాస్టార్ అవుతాడు అని చెప్పి చాలా మంది కామెంట్ చేశారు. కానీ ఆ తర్వాత సరైనటువంటి హిట్ కూడా రాలేదు తనకి. మొన్న కొండాపాలం అన్నాడు అది పోయింది. అండ్ ఇప్పుడు వచ్చేటటువంటి రంగరంగ వైభవంగా టీజర్ అయితే స్లో స్లోగా ఉంది. ఇది ఆడిద్దో ఆడదో అన్న నమ్మకం అయితుంది. దీనికి సంబంధించినటువంటి వరుణ్ తేజ్ వచ్చి మూవీని ప్రమోట్ చేయడం జరిగింది. మూవీ విడుదల సందర్భంగా 2 సెప్టెంబర్ మూవీ అయితే మన ముందుకు రాబోతోంది. పవన్ కళ్యాణ్ బర్త్డే ఉంది, తన బర్త్డే గిఫ్ట్ గా ఈ మూవీని రిలీజ్ చేస్తున్నాం. ఈ మూవీ హిట్ అయితే మేము చాలా అంటే చాలా ఆనందపడతామని చెప్పి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఉప్పిన మూవీ హిట్ అయిందంటే ఆ కోసేటటువంటి సీన్ వల్ల. మళ్ళీ అటువంటి సీన్ ఈ మూవీలో ఉంటే ఈ మూవీ కూడా అదే రేంజ్ లో ఆడితే, కానీ ట్రైలర్లో చూస్తే అంత మ్యాటర్ ఉన్నట్టయితే నాకు అనిపించట్లేదు. NBK 107 షూటింగ్ అనేది ఇస్తాంబుల్ లో జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి రీసెంట్ పోస్ట్ అయితే బాలయ్యది, శృతి హాసన్ ది మూవీ డైరెక్టర్ దిగా వైరల్ గా మారింది. అందులో శృతి హాసన్ నవ్వుతుంది, బానే డైరెక్టర్ నవ్వుతుంది, కానీ బాలయ్య అయితే కనీసం నవ్వట్లేదు. నవ్వడానికి తను చాలా ప్రయత్నిస్తున్నా కానీ నవ్వు అయితే రావట్లేదు. అది ఆర్టిఫిషియల్ గా మన బాలయ్య అయితే కావాలని నవ్వితే తప్ప ఆర్టిఫిషియల్ గా నటించడం అయితే మన బాలయ్యకి రాదు అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. మరి ఈ సినిమాలో సంబంధించినటువంటి సాంగ్స్ అయితే ఇప్పుడు ఇస్తాంబుల్ లో జరుగుతున్నాయి. మరి వెయిట్ చేసి చూడాలి ఏ లెవెల్ లో ఉంటుందో. ఈ మూవీలో కూడా డబుల్ యాక్షన్ అని చెప్పి వార్తలు నడుస్తున్నాయి. బాలయ్య ఏజ్ కి శృతి హాసన్ ఏజ్ కూడా చాలా అంటే చాలా తేడా ఉంది. మరి డైరెక్టర్ ఎలా మేనేజ్ చేస్తాడు అనేటటువంటిది చూడాలి. ఆల్రెడీ శృతి హాసన్ సలార్ మూవీలో నటిస్తున్నటువంటి సంగతి మనకు తెలిసిందే. అది ఫ్రెండ్స్ ఈ రోజు మూవీ అప్డేట్స్. అయితే మీకు వీటన్నిటిలో ఏది ఇంట్రెస్టింగ్ అనిపించింది అనేటటువంటి కింద కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి. తర్వాత కోబ్రా మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, బై.